Madhira Congress Vijayabheri Sabhalo ACC General Secretary Priyanka Gandhi Matladutunnaru live chuddha Santoshanga undi abhinandistha unnanu Dono yatraon ka maksad tha ki aapke beech aakar aapki aawaz suni jaye Iddare aalochana okate mee shakti mee baadha ibbandulo prajalaku telichestu mee kosam poratame चेट में इधर आलोचना आपकी समस्याएं जिनका सामना आप रोज रोज करते हो उनको समझना और उनको सुलझाने की कोशिश करने की ये यात्राएं थी मैं समस्यलो मैं रोजवारी अधर कुंडलटोटे मैं समस्यल परिष्कार को समय विलिद्धर प्रयत्नमो कल रात को मैं अपनी माताजी सोनिया गांधी जी से बात कर रही थी నిన్న రాత్రి మా తల్లి గారైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడాను తో ఉన్నోనే పూచా తుమ్ కహా హో వారు అడిగారు ప్రియాంక గాంధీ గారు మీరు ఎక్కడ ఉన్నారు అని మేనే కహా ఆజ్ మే హైదరాబాద్ హూ నేను చెప్పాను నేను కల్ మే तेलंगाना के खम्मम क्षेत्र में और भट्टी जी के क्षेत्र में जाऊंगी నేను హైదరాబాద్ లో ఉన్నాను రేప్ ఖమ్మం జిల్లా భట్టి విక్రమార్క శాసనసభ నియోజకవర్గానికి వెళ్తున్నాను అని చెప్పాను तो मेरी माताजी ने मुझसे कहा तुम्हें याद होगा कि नहीं लेकिन मुझे याद है कि तेलंगाना के लोगों ने कितना संघर्ष किया अपने प्रदेश को बनाने के लिए నీ గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు బాగా గుర్తు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంత పోరాటం చేశారో నాకు బాగా తెలుసు और उन्होंने कहा कि बहुत ऐसी माताएं हैं तेलंगाना में जिनके बेटे शहीद हुए इस प्रदेश को बनाने के लिए अनेक मंदिर तल्लुलो वार बिड्डलो ये तेलंगाना राष्ट्र एयरपोर्टलो त्यागालु चेसने ट्वेंटी आमर लाइन ट्वेंटी तल्लुलो अनेक मंदिर तेलंगाना लो उन्नर माँ ने मेरे से पूछा कि तुम क्या भाषण देती हो क्या बोलती हो तेलंगाना में माँ ने माँ अम्मा ने दी मर तेलंगाना लो वेलता उन्नाओ నువ్వు ఏం సందేశం ఇస్తావని అడిగారు నన్ను తో మేనే కహా మే సచ్చాయి కి బాత్ కర్తీ హూ నేను చెప్పాను సత్యం గురించి నేను మాట్లాడతాను అని ఆజ్ కా దో తెలంగాణా హై వహాన్ కిత్నా సంఘర్ష హై కిత్నే సంకటో కా సామ్నా మేరీ బహనే ఔర్ మేరే భాయి కర్ రహే హై ఉస్కీ బాత్ కర్తీ హూ మీ అందర సమస్యల గురించి నా సోదరులు నేను మీ అందరి కోసం ఏ రకంగా పోరాటం చేస్తాను నేను వారందరి దృష్టికి తీసుకొని వస్తానని చెప్తాను తో మానే కహా తెలంగాణ కా సపనా థా మా అమ్మగారు అన్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక కల ఉన్నది ఏక్ మజబూత్ సర్కార్ బంతీ తో వో సపనే సాకార్ హోతే ఒక బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది వారి కలలన్నీ నిజమవుతాయని Thank you.
చెక్. ఏక్ బార్ బోలో జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. సారీ మ్యామ్. तो मैं कह रही थी कि मेरी माताजी मुझे बता रही थी कि आपका एक सपना था कि एक अच्छी सरकार बने जो आपके लिए काम करके दिखाए, ताकि आपका जो प्रदेश है जिसके लिए आपने खूब आंदोलन किया, संघर्ष किया, वो एक सुंदर और एक खुशहाल और एक मजबूत प्रदेश बन पाए. मामगार चेप्पिंदि తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక స్వప్నం ఉంది, ఒక కల ఉంది. ఈ సంపదను పంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. మా సమస్యలన్నీ పరిష్కారం చేసేటువంటి ప్రభుత్వం వస్తుంది అని ఎంతో ఆశపడ్డారు. తో మా మా హోతీ హై ఇస్లియే ఏక్ ఔర్ బాత్ కహీ కి జో తుమ్ జనతా కో బోల్తీ హో, జిన్ గ్యారంటీస్ కి బాత్ కర్తీ హో, उनको पूरा करना बहुत जरूरी है. మామగారు ఇంకొక మాట కూడా చెప్పారు, ప్రజలందరికీ మీరు ఆరు గ్యారంటీల గురించి చెప్తా ఉన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆ ఆరు గ్యారంటీల్ని మీరు అమలు చేసేటట్టుగా స్పష్టంగా పనిచేయాలని చెప్పి మా అమ్మగారు చెప్పి పంపించారు. कि हमारे सभी नेताओं ने संकल्प लिया है कि जो गारंटी हम आपके सामने लाए हैं उनको पूरा करके दिखाएंगे. నేను మామగారు చెప్పాను, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి సమష్టిగా ఈ గ్యారెంటీల మీద నిర్ణయం చేశారు, తప్పనిసరిగా ఆ గ్యారెంటీలన్నింటిని అమలు చేసేటువంటి బాధ్యత తీసుకుంటారు, చేస్తారని కూడా మాటిచ్చాను. कल मैं एक बहन के घर गई थी और उससे बातचीत हो रही थी. हमारी गाड़ी रुकी थी, सड़क के साथ में ही एक छोटा सा घर था, तो मैंने देखा एक बहन और उनके पति वहां खड़े हैं, तो मैं अंदर चली गई बातचीत करने के लिए. నేను నిన్న ఒక రోడ్డు పక్కన పెట్టి ప్రాణం చెప్తున్నప్పుడు ఆగాను. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటి ముందు ఒక మహిళతో పాటు తన భర్త అక్కడ ఉన్నారు. నేను ఆగి ఆవిడతో మాట్లాడటం కోసం నేను ప్రయత్నం చేశాను. उन्होंने मुझे अपना घर दिखाया और बताया कि अभी तक घर पूरा नहीं हुआ है, क्योंकि बीआरएस ने कहा था कि कुछ पैसे दिलवाएंगे लेकिन वो पैसे किसी को मिले नहीं.